హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ ఇంట్లో చికాకులు గొడవలు అలాగే మనశ్శాంతి కోసం సంపాదించిన డబ్బు నిలబడడం కోసం అలాగే సొంత ఇంటి కోసం ఎలాంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఎన్ని రోజులు ఈ పూజ చేసుకుంటే మనం కోరిన కోరికలను నెరవేరుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక కళ అలాగే సొంత ఇల్లు ఉన్నా కూడా కొంతమందికి ఏమవుతుంద ఏమవుతుందంటే చికాకులు గొడవలు మనస్సు ప్రశాంతత ఇలాంటివి అసలు ఉండవు అలాగే చీటికి మాటికి కోపము అలాగే ఎంత సంపాదించినా కూడా డబ్బు అనేది సమయానికి మన చేతిలో రూపాయి కూడా ఉండదు ఇలాంటివన్నీ తీరి మనసు ప్రశాంతంగా ఉండాలి సొంత ఇల్లు ఉండాలి చికాకులు లేకుండా ఉండాలి అని అనుకునే వాళ్ళంతా కూడా ఈ పూజ అనేది చేయాలి అదేంటంటే మణిదీప వర్ణన ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఇదేంటంటే నలభై రోజులు చేసుకునే వ్రత విధానం నలభై రోజులు ప్రతిరోజు కూడా ఆ రాజరాజేశ్వరి దేవిని మీరు గనక మణిదీప వర్ణన చదువుకున్నట్టయితే లేదంటే చదవటానికి వీళ్ళేకపోయినా కూడా ఆ వీడియో కానీ లేదంటే ఆడియో కానీ వింటూ ఉన్నా కూడా మీకు ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కుతారు అదేంటంటే మనదీప వర్ణన మీరు ప్రతిరోజు చదవండి ఒకవేళ చదవటం రాదు తప్పులు పోతాయి అని అనుకునే వాళ్ళు ఆడియో వేసుకొని వింటూ ఆ బుక్కులో చదువుతూ ఉండండి అది ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మనసు ప్రశాంతత చేకూర్చుకొని ఈ మనదీప వర్ణన చదివినట్టయితే మీకున్న సమస్యలన్నీ దరిదాపుగా తీరిపోతాయి ఎందుకంటే ఆ రాజరాజేశ్వరి దేవి లోకమాత అయినటువంటి జగజ్జనిని ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కష్టాలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా నలభై రోజులు నలభై రోజులు ఒకవేళ మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి అలాంటివన్నీ పక్కన పెట్టండి ఆటంకాలన్నీ తొలగిపోయినా కూడా మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడైతే బ్రేక్ చేస్తామో అంటే కొంతమందికి పీరియడ్స్ వస్తుంటాయి అలాంటి వాళ్ళు ఆ ఫైవ్ డేస్ మానుకోండి మళ్ళీ యథావిధిగా ఆ నలభై రోజులు అయ్యే వరకు మన కౌంటింగ్ అయ్యే వరకు ఈ మన దీపవనం అనేది ఉదయము సాయంత్రం చదువుతూ ఉన్నట్టయితే మీకున్న సమస్యలన్నీ దాదాపుగా తొలగిపోతాయి అలాగే లేదు శుక్రవారం శుక్రవారం రాజేశ్వరి దేవిని కూడా మీరు కొలవచ్చు అది ఏ విధంగా అంటే అమ్మవారి చిత్రపటం తీసుకొని లోకమాత ఆ జగజ్జనిని యొక్క అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొని శుక్రవారం రోజు ఏం చేయాలంటే గంధము కుంకుమ బట్టలతో అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అలాగే గాజులతో తయారు చేసినటువంటి గాజుల మాల ఇవన్నీ సమర్పించండి ఆ తర్వాత వచ్చేసి తొమ్మిది దీపాలను రెడీ చేసుకోండి తొమ్మిది అని ఎందుకన్నామంటే అమ్మవారికి నవసంఖ్య అంటే ప్రీతికరం కాబట్టి తొమ్మిది దీపాలు నిత్య దీపారాధనతో పాటు తొమ్మిది దీపాలు వెలిగించే విధంగా రెడీ చేసుకోండి లేదు తొమ్మిది మట్టి ప్రమిదలు ఉంటే తొమ్మిది మట్టి ప్రమిదలు లేదంటే ఇత్తడివి వెండివి ఏవైనా సరే తొమ్మిది దీపాలు రెడీ చేసుకోండి లేదు అని అనుకుంటే పిండి దీపం చలిమిడి దీపం తొమ్మిది చిన్న ప్రమిదలుగా తయారు చేసుకొని దీపారాధనకు తయారు చేసుకోండి ఆ తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా పంచామృతాలు లేదంటే పసుపు కుంకుమలతో అభిషేకం చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని రెడీ చేసుకోండి లేదని అనుకునే వాళ్ళు ఆ చిత్రపటానికే మీరు అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకోవడానికి ఏర్పాటు చేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి తొమ్మిది దీపాలు ఏ ఏర్పాటు చేశాను ఆ తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకొని అందులో తమలపాకు పెట్టి అమ్మవారికి నేను అక్కడ కూర్చోబెట్టి పూజ అనేది చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ధూపము దీపము అన్నీ సమర్పించాలి ఆ తర్వాత ఎలాగో మీ దగ్గర శుభప్రదమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి తామర గింజలు ఆ తర్వాత లక్ష్మి గవ్వలు గోమత చక్రాలు ఇంకా చిట్టి గాదులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ లక్ష్మీ అష్టోత్తరం కానీ లేదంటే లలిత సహస్రనామాలు కానీ చదువుతూ అక్కడ అక్షతలు అనేవి వేసుకోండి అమ్మవారికి పసుపు కుంకుమలతో ధారణలాగా వెయ్యండి అభిషేకం అనేది ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకు వాళ్ళు అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరుతాయి వాళ్ళ కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే వనన పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో చూసి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆర్తనాదాలతో గినక మీరు వేడుకున్నట్టయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహములను ఖచ్చితంగా కలుగుతుంది లోకమాత జగజ్జనని రాజరాజేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీకు ఖచ్చితంగా ఆ అమ్మవారు కొలువై ఉండి మీకున్న కష్టాలని నెరవేరుతాయి చాలామంది బాధపడుతూ ఉంటారు సొంత ఇల్లు ఎంత సంపాదించినా కూడా సొంత ఇల్లు మనకు బాధ ఉంటుంది అలాగే సంపాదించిన డబ్బు నిలబట్టం లేదని బాధ ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా నలభై రోజులు మిస్ చేయకుండా నియమ నిష్టలతో బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం అంటూ ఏం లేదండి మామూలుగా ఉదయము సాయంత్రము పూజ చేసుకుంటూ మీరు ఈ అమ్మవారి మరిది పొన చవితే చాలు నలభై రోజులు నియమ నిష్టలతో చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి నలభై రోజులే కాకుండా ప్రతి రోజు కూడా మీరు చేసుకోవచ్చు లేదు ముప్పై రెండు రకాలు లేదంటే తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల వస్తువులతోనైనా మనము రాజరాజేశ్వరి దేవిని కొలవచ్చు అనమాట ఎలా చేశామన్నది కాదండి ఎంత భక్తితో ఎంత నియమ నిష్టలతో చేశామన్నది మనకు ముఖ్యం కాబట్టి మీకు దొరికిన పువ్వులు లేదంటే పసుపు అక్షతలు తీసుకొని అమ్మవారి పూజకు ఏర్పాటు చేసుకోండి ఈ పూజ వచ్చేసి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది ఇంకా లేదు ప్రతి రోజులు ఈ ప్రతిరోజు కూడా ఈ నలభై రోజులు కూడా అమ్మవారిని ఈ నలభై రోజులు కూడా ఉదయము సాయంత్రము మణిదీప వలన చదువుతూ చదువుతూ ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా మీ యొక్క కోరికలు అనేది నెరవేరుతాయి చాలామంది బాధపడుతూ ఉంటారు అయ్యో మాకన్నీ ఉన్నాయి కానీ మనస్సు ప్రశాంతత అనేది లేదు మనసు ఎప్పుడు చికాకుగా ఉంటుంది అలాగే ఎంత సంపాదించిన డబ్బు ఉండరు చేతుల సమయానికి రూపాయి ఉండరు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాజరాజేశ్వరి దేవిని మనస్ఫూర్తిగా పూజించండి అలాగే అమ్మవారికి నలభై రోజులు ఈ విధంగా పూజించిన తర్వాత లాస్ట్ రోజు మీకు వీలైతే పది మంది ముత్తైదులు లేదంటే తొమ్మిది మంది ముత్తైదులు పిలిచి భోజనం పెట్టి వాళ్ళకు తాంబూలం ఇచ్చినట్టయితే మీకు ఇంకా మీరు చేసే పనికి అడ్డం అనేది ఉండదు చేసే పనిలో విజయము కలుగుతుంది సంపాదించిన డబ్బు మిగులుతుంది అలాగే సొంత ఇల్లు ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామంది ఇది సొంత ఇంటి కోసం ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నారు చాలామంది కోరిక నెరవేరింది అలాగే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి మాకు సొంత ఇంటి కళ నెరవేరిందండి మాకు చాలా చాలా మంచి జరుగుతుంది రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం వల్ల అని కొంతమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను వీడియో చేస్తున్నాను అందులో ఈ మణిదీప వర్ణన రాజరాజేశ్వరి దేవి పూజా విధానం అన్నీ కూడా నేను చాలా క్లియర్గా తెలియజేశాను అనమాట కొంతమంది ఫాలో అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు అంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే సొంత ఇల్లు అలాగే మా యొక్క కోరికలు నెరవేరడానికి మంచి పూజా విధానం చెప్పమని అడుగుతూ ఉన్నారండి వాళ్ళందరి కోసమే మళ్ళీ ఇక్కడ నేను మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట నీ మన నిష్టలతో నలభై రోజులు చేయండి మణిదీపావళిను చదవండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అలాగే నలభై రోజుల తర్వాత తొమ్మిది మంది ముత్తైదువులకు భోజనం పెట్టి మీకు చేతనైతే జాకెట్టు తాంబలం ఇచ్చి పంపించండి వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకోండి అప్పుడే మనం చేసిన పూజకు మనం నలభై రోజులు చేసిన దానికి ప్రతిఫలం చాలా తొందరగా మనకు దక్కుతుంది ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే ఆ లోకమాత ఆ జగజ్జనని రాజరాజేశ్వరి యొక్క ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా నా తరపున మీ అందరికీ కూడా నేను వేడుకుంటున్నాను నలభై రోజులు చేయడం కుదరని వాళ్ళు కనీసం శుక్రవారం శుక్రవారం ఈ అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిని పూజించడానికి ట్రై చేయండి